ఆరాటం లేదు, పోరాటం లేదు. అప్పుడు రాజీ మాట, ఇప్పుడు ఉద్యమ బాట. అంటే ఎనిమిదేళ్ళేమో కౌగులించుకున్నాడు, ఇప్పుడేమో నేను బయటకు వచ్చి పోరాటం చేస్తా అంటున్నాడు. లాబింగ్, నిర్ణయాల వెల్లడిలో వైఫల్యం, డిపిఆర్ యూటిలైజేషన్ వివరాల్లో లోపాలు, వైట్ పేపర్ మెకానిజం. ఏంది వైట్ పేపర్ మెకానిజం? ఆంధ్రప్రదేశ్ ఎంచుకున్న ఉత్తమమైన మార్గం ఇది. ఒక అంశంపై అర్జీ సమర్పించడం, అది ఏ దశలో ఉందో రోజువారీగా ఫాలోఅప్ చేయడం, ఆ అర్జీ కార్యరూపం దాల్చడంలో ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కరించడం, మొత్తంగా నిధులు రాబట్టడం, విభజన హామీలు సాధించుకోవడమే ఏపీ అనుసరించిన సిస్టమ్. ఇందుకోసం ప్రాంత సామాజిక వర్గ లాబీలను వినియోగించుకున్నది. దీంతో ఏపీ కోరిందే తడవుగా నిధుల వరద పారింది, హామీలు కార్యరూపం దాల్చాయి. సారు చెప్పాల్సిందే. ఇది మన సంగతి, ఇదేం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. వాళ్ళు ఏదో ఒకటి చేసి నిధులు రాబట్టుకొని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈడ మన పరిస్థితి ఎట్లుందంటే, అంశాల వారీగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పుకున్న టీఆర్ఎస్ చాలా విషయాల్లో ఆ పార్టీతో చట్టాపట్టాలేసుకొని తిరిగిందన్నది బహిరంగ రహస్యం. అర్జీలు, విజ్ఞాపన పత్రాలు సమర్పించడంతోనే సరిపెట్టుకుంది. దాన్ని ఫాలోఅప్ చేసేవారు కరువయ్యారు. ఎంపీలు సైతం పెద్దసారు చెబితేనే అడుగు ముందుకు వేస్తామంటూ కాలం వెళ్లదీశారనే అపప్రద ఉన్నది. ఉన్నతాధికారులు కూడా దాదాపు అలాగే వ్యవహరించాలన్న చర్చ ఉన్నది. దీంతో నిధులు రాబట్టడంలో ఫెయిల్ అయ్యామన్నది విశ్లేషకుల భావన. ఏడ వార్త అనే వండుకున్నారు, సైలెంట్ అయిపోయారు. పెద్దసారు చెబితేనే అనే నేతల ధోరణి. లైట్ తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు, ఫాలోఅప్ చేయని రాష్ట్ర ఉన్నతాధికారులు, మాజీ గవర్నర్ నరసింహన్ చొరవతో పాక్షిక ఫలాలు, అంశాల వారీగా కొట్లాడి సాధించుకున్న ఏపీ. రాష్ట్రం విడిపోయింది, 16,000 కోట్ల బడ్జెట్, మిగులు బడ్జెట్తో మనకి తెలంగాణ వచ్చింది హైదరాబాద్ కేంద్రంగా. ఈ 16,000 కోట్ల బడ్జెట్ లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని 400,000 కోట్ల అప్పులు చేసిండు. మిత్తీలు కట్టుడే సరిపోతుంది. ఇది ఒకవైపు ఉంటే, అట్లీస్ట్ విభజన హామీలు రాబట్టుకొని ప్రజలకు ఎంతో కొంత ఇబ్బంది లేకుండా చూద్దామనే ప్రయత్నం కూడా చేయలేకపోయిండు. మళ్ళీ వీళ్ళు దేశానికి తలమానికం, సార్ చెప్తే ఏదైనా ఇప్పుడు మళ్ళీ యుద్ధం అంటుండు. మళ్ళా జాగా ఉన్నవారికి డబ్బులు, మళ్ళా షురు అయిందా ఇది? జాగా ఉన్నవారికి డబ్బులు, ఇల్లు నిర్మించుకునేందుకు సాయం, త్వరలో గజ్వేల్ నుంచి ప్రారంభం, దళిత బంధు అమల్లో పారదర్శకత, అధికారులతో సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌజ్లో సమీక్ష, సొంత జాగా ఉన్నవారు ఇల్లు కట్టుకునేందుకు త్వరలో నగదు బదిలీ పథకాన్ని ప్రారంభిస్తామని కేసీఆర్ అన్నారట. గజ్వేల్ నుంచే ఈ పథకానికి అంకురార్పణ చేస్తామని స్పష్టం చేశారు. సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం 500,000 అందించబోతున్నట్లు గతంలో అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా మర్కూకు మండలం ఎర్రవల్లి ఫామ్ హౌజ్లో రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో ఆదివారం సీఎం సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతోనే ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. దళిత బంధు పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 100 దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింపచేస్తామన్నారు. వచ్చే నెల 5లోగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ను నిర్మించనున్నట్లుగా వెల్లడించారు. దీన్ని గజ్వేల్ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆఫీసులు ఒకే చోట ఉంటే సేవలకు సౌలభ్యం ఉంటుందన్నారు. చూడండి ఏమంటున్నాడు, జాగా ఉన్నవారికి డబ్బులు ఇస్తాం, 5 ఇల్లు కట్టుకునేందుకు అంటున్నాడు. ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద నిరుపేదలకి ఇల్లు స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఎప్పుడు చెప్పిండు ఇది? 2018 ఎలక్షన్లకు ముందు చెప్పిండు. ఎందుకు అప్పుడు చెప్పిండంటే, 2014 ఎలక్షన్లో ఆ మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానడు. ఆ 5 ఏళ్లలో కట్టియలేకపోయిండు. జనము చెప్పులు ఇసేసే కాడికి వచ్చింది. ఏం చేయాలి? మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసింది ఏంటంటే, ఇగో జాగా ఉన్న వాళ్ళకి 500,000 ఇస్తాం, మీరే ఇల్లు కట్టుకున్నాడు. అది ఇంతవరకు అమలు కాలే. ఇప్పుడేమంటాడు, దళిత బంధు అమలు చేస్తున్నాం కదా, ఈ దళిత బంధు స్కీమ్లో ఈ డబుల్ బెడ్రూమ్ది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం, డబ్బులు ఇస్తామని ఇంకొక డ్రామా స్టార్ట్ చేసింది. సో ఇదంతా కూడా ఎలక్షన్ల నుంచి ఎట్లా బయటపడాలన్న ప్లాన్ తప్ప ఇది చేసే అవకాశం లేదు. ఏదో ఒక ఊర్లో వేస్తాడు, ఒక 10 మందికి ఇస్తాడు. ఇప్పుడు ఎర్రవల్లిని చూపించి మొత్తం ఇగో డబుల్ బెడ్రూమ్లు ఇట్లుంటాయని పెద్ద కలరింగ్ ఇచ్చిండు. ఏమైంది ఆ తర్వాత? కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పుడు కూలిపోయే కాడికి వచ్చినాయి. వాటిని కూడా పంచుతలేడు ఇంతవరకు, కట్టినవి కూడా. ఎందుకు పంచుతలేడంటే, ఒక 100 మంది 200 మంది లబ్ధిదారులు ఉంటే కేవలం అక్కడ 20 30 కట్టిండు. మరి ఎట్లా ఇవ్వలేకపోతున్నాడా? మిగతా జనం తిరగబడి రాళ్ళు కొట్టే కాడికి వచ్చింది.
సో ఎక్కడి అక్కడే ఉండి కూలిపోయే కాడికి వచ్చినాయి, చెట్లు మొలిచినాయి, కంపలు మొలుస్తున్నాయి. దళిత బంధు స్కీమ్ 100 మందికి ఇస్తా నియోజకవర్గానికి అంటున్నాడు. ఏ లెక్కన ఇస్తాడు 100 మందికి? మీరు ఆలోచించండి. ఒక రిజర్వ్డ్ ఎస్సీ నియోజకవర్గంలోనే కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి. ఒక్క ఊర్లో 300 నుంచి 400 కుటుంబాలు ఉంటాయి. అంటే ఒక్కటి ఇస్తాడు ఊరికి. ఏ లెక్కన సెలెక్ట్ చేస్తాడు? ఇప్పుడు నువ్వు దళితులకు 3 ఎకరాల భూమి స్కీమ్ పెట్టిందే దేనికోసం? వాళ్ళకి భూమి లేదు, వాళ్ళు కూలీ పని చేసుకొని బతుకుతున్నారని. మరి ఏ లెక్కన ఎన్ని కుటుంబాలకి, ఇల్లు లేని కుటుంబాలకు ఇస్తావా, భూమి లేని కుటుంబాలకు ఇస్తావా? ఏ లెక్కన నువ్వు క్యాలిక్యులేట్ చేసి లెక్క తీసినా కొన్ని వేల కుటుంబాలు ఒకే ఒక నియోజకవర్గంలో ఉంటాయి. నియోజకవర్గానికి 100 అట అమలు చేయడు, ఎట్టి పరిస్థితుల్లో చేయడు. ఇది పెద్ద డ్రామా. కేసీఆర్ తెలియదా ఒకరికి ఇస్తే మిగతా వాళ్ళు వ్యతిరేకమవుతారు నాకు మొత్తం అని? హుజూరాబాద్లో అదే జరిగింది కదా.